పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని స్వామి వివేకానంద డిగ్రీ కళాశాలలో ఫేర్వెల్ డేతో పాటు కాలేజీ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను కళాశాల ప్రిన్సిపల్ కొమరయ్య ప్రారంభించారు. ఇదే కార్యక్రమంలో కొలుమల దామోదర్ ఫౌండేషన్ ద్వారా సుమారు 10,000 విలువగల పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు బహూకరించారు. విద్యార్థులు డీజే పాటలకు నృత్యాలు చేసి అలరించగా కళాశాల అధ్యాపకులు దేవి అంజయ్య చేసిన శ్రీకృష్ణుడి నాటక ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినీలు మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలపై పెట్టుకునే ఆశలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి చదవాలని కోరారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలుగా కాకుండా చదువులపై దృష్టి పెట్టి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఇవాళ మేము కాలేజ్ డే చాలా ఘనంగా విద్యార్థులందరం కలిసి చాలా ఘనంగా జరుపుకున్నాము. కాలేజ్ విడిచి వెళ్ళిపోతున్నాము. ఇది మా లాస్ట్ సెమిస్టర్. మేము ఎంత బాగా చదువుకున్నామో అలాగనే మా జూనియర్స్ కూడా అంత బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాము. ఇప్పటి విద్యార్థులందరూ మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు, అలా కావద్దని కోరుకుంటూ విద్యార్థులు ఉన్నంత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాము. సీనియర్ అక్కలు ఆదర్శంగా తీసుకొని ఎంతో బాగా చదువుతాను, మా కాలేజ్కి గొప్ప పేరు తేవాలని అనుకుంటున్నాను. నేటి యువతులు మత్తుపానానికి బానిసలు కాకుండా మంచి ఉన్నత స్థాయిలో చదవాలని కోరుకుంటున్నాము. తల్లిదండ్రులు గొప్ప స్థాయిలో పిల్లలు ఉండాలని కోరుకుంటున్నారు. అలా కోరికలు మనం నెరవేర్చాలి. కొత్త దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. కష్టపడి చదువుతున్న పిల్లలను తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని, కళాశాల పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను.